कार्यक्रम मन स्पष्ट टीवी चूस्ते बस वाले तगल पेटे पैस्थिंदे इंतकंटे दुर्मार्गम एक्कडैना उंटदा अनि चेप्पि नेनु अडुगुता उन्ना देनिकि दुर्मार्गम पुलिवंदल्लो सभकि प्रजलु वच्चिनंदुकु ई दुर्मार्गम लेकपोते मीकु चातगाने प्रभुत्वं वल्ल ई दुर्मार्गम अभिवृद्धि चेयलेदनि चेप्पि ई दुर्मार्गम संक्षेमं कूडा संक्षेमं पेरुतो अविनीति चेसामनि चेप्पि ई दुर्मार्गम अनि चेप्पि अडुगुता उन्ना एंदुकु ई पराकाष्ठगा दारि तीस्ता उंदि ई राष्ट्रं रावण कष्टंलागा मारिपोता उंदि అగ్నిగుండంగ మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఈనాడు ఎంత మందిని ఈ రోజున గాయపరిచారు మీ పోలీసుల సమక్షంలోనే గాయపరిస్తే ఏం చేస్తా ఉంది డీజీపీ ఈ పోలీసు వ్యవస్థ ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఎవరికి ఎవరు మోచేతి నీళ్లు తాగడానికి మీరు ప్రయత్నిస్తా ఉన్నారు నిష్పక్షపాతంగా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఇవాల నీరు గారిపోయే పరిస్థితి భద్రత కల్పించలేనటువంటి పరిస్థితి జెట్ కేటగిరీ ఉన్న నాయకుడికి కూడా భద్రత కల్పించలేనటువంటికి ప్రతిఘటన మీరు చేస్తా ఉంటే ఇవాల అదే ప్రతిఘటన మేము ఈ యొక్క బజారులోకి వచ్చి మేము చేస్తే ఏ రకంగా ఉంటది ఈ రోజున హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ రోజున సభల ద్వారా ప్రజలకు ఏ రకమైన తప్పులు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఏ రకమైన ప్రజా వితరేక విధానమైనటువంటి కార్యక్రమాలతో కూడినటువంటి పాలన జరుగుతా ఉంది ఈ రాష్ట్రం అంతా కూడా విచ్ఛిన్నమవుతా ఉంది వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతా ఉంది రాజ్యాంగేతర శక్తులుగా మారబతా ఉన్నారు గుండాలు గంజాయితో ఈ రోజున దాడి చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఈనాడు మద్యం వరదలై పారుతా ఉంది కల్తీ మద్యం తాగి చనిపోతా ఉన్నారు దొంగతనంగా ఇసుక రవాణా చేస్తా ఉన్నారు ఒక పక్కన ఎంజిటి ఒక పక్కన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఈ రోజున ఇసుక రవాణా చేస్తా ఉంటే ఆపటానికి ప్రయత్నిస్తే మీరు మా మీద దాడి చేస్తారా లేకపోతే మట్టి దోకుంటే ఆపితే దాడి చేస్తారా అక్రమంగా మద్యం అమ్ముతా ఉంటే ఆపితే దాడులు చేస్తా ఉంటారా ఇదే మన ప్రతిపక్ష నేత పర్యటన చేస్తూ ఆయన ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తే ఆయన మీద కూడా దాడి చేయడానికి వెనకాడలేదు అంటే మీ ఆలోచన ఏంటి మీ విధానం ఏంటి మీరు ఏ రకంగా ప్రజల్ని న్యాయం చేయాలని చెప్పి 151 మంది గాంధారి పుత్రులగా గెలిచినటువంటి కౌరవులు ఏమి చేద్దాం అనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటారా ఇప్పటికే 5వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఈనాడు 15వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎందుకు జరుగుతా ఉంది ఏ రకంగా జరుగుతా ఉంది ఏ వర్గం కూడా శాంతియుతంగా సామరస్యంగా జీవించేలాగా లేకుండా భయంతో జీవించేలాగా భయపెట్టి ఏ రకంగా మీరు పాలన చేద్దాం అనుకున్నారు ప్రజల్ని భయపెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అనుకున్నారు కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు దేవుని దయ అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఏ దేవుని దయ వల్ల ఇవాళ రైతులు 3000 మంది చనిపోతే కనీసం పరామర్శ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రం ఏ రకంగా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ వర్గమైనా సరే సంతోషంగా ఉందా ఏ వర్గమైనా సరే భయపడకుండా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వ్యాపారస్తుడు భయపడతా ఉన్నాడు ఆఖరికి తట్ట పెట్టుకుని అమ్ముకునే తట్ట పెట్టుకునే అమ్మ కూడా భయపడతా ఉంది నా తట్ట ఉండదో లేదో నేను ఏదైనా మాట్లాడితే అని చెప్పి లేకపోతే ఏ పథకమన్నా రాదేవో అని చెప్పి భయపడి బతికే పరిస్థితిలో మీరు తీసుకొస్తా ఉంటే మేము చూస్తా ఊరుకోవాలా నిలదీస్తే తప్ప లేకపోతే అడిగితే తప్ప ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించే గొంతుని ఎందుకు నొక్కుతున్నావు అని చెప్పి ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత మందిని ఏ రకంగా ఆలోచించినట్టు పెట్టి అరుణ కాంతిని ఏ రకంగా ఆపలేరు ఈనాడు ఈ యొక్క ప్రజా చైతన్యాన్ని ఈ ప్రజా ఆదరణ చంద్రబాబు నాయుడికి ఇచ్చే ప్రజా ఆదరణ ఎవరు ఆపలేరు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రకమైనటువంటి రావణ కాష్ఠాన్ని ఆపపోతే అడుగడుగున అడ్డుకుంటాం ఈ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని ఈ ప్రభుత్వం యొక్క అన్యాయాలని ఈ ప్రభుత్వం యొక్క సంఘ విద్రోహ శక్తుల్ని సంఘ విద్రోహ చర్యల్ని అన్నిటినీ అడ్డుకుంటామని చెప్పి ఈ రోజున ప్రజా సాక్షిగా ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం ఆ తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మ ఆలోచన ఆశయం ఈనాడు ప్రజల్ని రక్షించడమే అని చెప్పి సందర్భంగా
గుర్తుచేస్తూ అది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం సమాజమే దేవాలయం సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు సమాజానికి జరిగే నష్టాన్ని నిలదీయటమే తెలుగుదేశం పార్టీ హక్కు అని చెప్పి ఆ హక్కుని కాలదర్చే హక్కు ఎవరికి లేదు అని చెప్పి ఎవరైనా అడ్డు పడదాం అనుకుంటే ఆ అడ్డుని లెక్క చేసే పరిస్థితిలో మాత్రం ఈనాడు తెలుగుదేశం పార్టీ లేదు అని చెప్పి చెప్పడానికే ఈ రోజున ఈ నిరసన ఈ ధర్నా ఎవరికైనా ప్రజలకి ఈ రోజున ఇబ్బంది కలిగిస్తే ఈనాడు సమాజం ఇబ్బంది పడతా ఉంది రేపటి సమాజం అంధకారంగా మారుతా ఉంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారంగా మారుతా ఉంది అందుకే ఈ ఇబ్బందిని కలగజేశాం కలగజేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం అనుగుణ అడుగడుగున అనుక్షణం తీసుకొస్తా ఉంది అది గమనించమని చెప్పి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఇది ప్రజా పోరాటం ఇది ప్రజా ఉద్యమం ఈ ఉద్యమం ఈ పోరాటం ఈ యొక్క ప్రభుత్వం దిగేంత వరకు కూడా ఆగదు 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 అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సమర్పిస్తున్నాను।